ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇట్ బీన్ బెటర్ అనమాట అందరూ చెప్తా ఉన్నట్లే. సో బాలకృష్ణ గారికి నేను ఫ్యాన్ అనమాట, బాగానే ఉంది. ఇప్పుడు ఓవరాల్గా నేనేం డిసప్పాయింట్ కాలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్స్ ఉంటేనే బాలకృష్ణ ఫ్యాన్స్ చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో నేనైతే హ్యాపీగానే ఉన్నాను నేను. సో ఇంకా మూవీ డైలాగ్ నాకు బాలకృష్ణ గారి డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఈ రూలర్ మూవీలో డైలాగ్స్ అయితే మీకు తెలిసిండేది మూడు, నేను అదే చెప్తున్నా లేకపోతే ఓల్డ్ డైలాగ్ ఏదో చెప్తున్నా. రూలర్లో అయితే మీకు మామూలుగా రే నేను యూనిఫామ్ వేసుకున్నంతరికి బోన్లో ఉంటే సింహం లాగా, ఒక్కసారి కాకి యూనిఫామ్ తీసాను బయటకు వచ్చిన సింహం లాగా ఏం చేస్తానో నాకే తెలియదు అంటారు. రే నీ పొలిటికల్ పవర్ అనేది నువ్వేమైనా సంపాదించుకున్న డిగ్రీ సర్టిఫికేట్ అనుకుంటావా, నువ్వు చచ్చేంత వరకు ఉండేదానికి, ఎలక్షన్ మారే కొద్దీ పవర్ కట్ అవుతుందిరా పోరం పోకు అంటాడు. మళ్ళీ ఫార్మర్స్ గురించి మంచి చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తే దీన్ని పండించిన రైతులం మేమెంత పవరు మేమెంత పొగరు చూపించాలరా అంటారు. సో ఆ విధంగా అనమాట. ప్లస్ బాలకృష్ణ గారు ఓల్డ్ డైలాగ్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఓల్డ్ డైలాగ్స్ చెప్పాలంటే మామూలుగా క్యాస్ట్ గురించి ఒక డైలాగ్ చెప్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళలో స్పెషాలిటీ ఏంటి అంటే లెంతీ డైలాగ్స్ ప్రాపర్ డిక్షన్తో పర్టికులర్గా చెప్పేస్తారనమాట. వాళ్ళు వచ్చేసి ప్రాపర్ డిక్షన్తో చెప్తారు. నాకు బాగా నచ్చింది డైలాగ్ బాలకృష్ణ గారిది ఏంటరా అంటే, బాలకృష్ణ గారిని నీ క్యాస్ట్ ఏంటని అడుగుతారనమాట. జ్ఞాన సంపదలో నేను బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని, వంచిస్తే దుర్తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుని, నాయబ్రాహ్మణుని, కల్లుకిత కార్మికుని, కల్మషం లేని యాదవుని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే నందమూరి బాలకృష్ణ అభిమాని విష్ణుచరణనిరా. రే ఎన్నాళ్ళు రే కులరాజకీయాలు, ప్రజలు విసిగిపోయి ఉన్నారు, వారిని కెలకద్దు, కలకాలం పుట్టి కోపంతో కట్టలు తెంచుకొని ఒక్క అడుగు వేస్తే. సో ఇలా డైలాగ్స్ చెప్తారనమాట. ఫస్ట్ హాఫ్ చూడొచ్చు, సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింటింగ్ ఫ్యాన్స్కి అయితే. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే బాలకృష్ణ గారి ప్రెజెన్స్, ఆయన డైలాగ్స్, సో చూస్తా హ్యాపీగా గడిపేయచ్చు అనమాట. సాంగ్స్ రెండు మూడు సాంగ్స్ బాగున్నాయి, ఆ ప్లస్ బీజిఎం బాగుంది, బీజిఎం బాగుంది. అదే యాక్చువల్లీ ఈ మూవీనే కాదు, లాస్ట్ వీక్ వచ్చిన వెంకీ మామ కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన మూవీ. సో ఈ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన మూవీనే. బట్ ఎందుకో మేబీ ఇప్పుడు సంక్రాంతికి మీరు చూసుకుంటే సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురంలో, దాని తర్వాత వచ్చేసి ఇంకా చాలా మూవీస్ అలా అని కాదు, అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6-7 మూవీస్ సంక్రాంతి అప్పుడు రిలీజ్ అయితే, సో ఆబ్వియస్లీ అల్లు అర్జున్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, మహేష్ బాబుకి మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది, ప్రొడ్యూసర్స్ పరంగా అది వాళ్ళు కొంచెం లాస్ట్ని తెచ్చిపెట్టచ్చు కదా. సో ప్రాబ్లీ ఇప్పుడు ఏం నో కాంపిటీషన్ లేదు కదా ఈరోజు, మేబీ ఇది ఉంది కానీ సాయిధరం తేజ్ గారి మూవీ ఉంది కానీ ప్రతిరోజు. సో మేబీ ప్రాబ్లీ నాకు తెలిసి నా పర్సెప్షన్ ఏంటరా అంటే అంత కాంపిటీషన్ ఎందుకు అప్పుడు సంక్రాంతి అప్పుడు నెంబర్ ఆఫ్ మూవీస్ రిలీజ్ అవుతుంది కదా. సో కొంచెం కమర్షియలీ సక్సెస్ఫుల్ అయినప్పటికీ కలెక్షన్స్ వైస్ కొంచెం డౌన్లో ఉంటుంది, ఆ కలెక్షన్స్ ఏదో మనం ఇప్పుడే తీసుకుంటాము. ప్లస్ బాలకృష్ణ గారు చెప్పిన విధంగా ఇంటర్వ్యూలో చెప్తున్నారు, సంక్రాంతి అనే కాదు ప్రతిదీ మనకు పండగే, సో ఇప్పుడు రిలీజ్ చేసినా కూడా మీరు చూడండి, సో అని చెప్తున్నారనమాట. సో నేను అనుకుంటాను సినిమా వచ్చేసి అదే చెప్తున్నాను కదా. సో నాకైతే నచ్చింది అది, ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే, కాకపోతే కొంచెం సెకండ్ హాఫ్ చాలా బెటర్గా చేసింది వచ్చి అనమాట, లైక్ 3 out of 5 అనమాట. రూలర్ అదిరిపోయింది, ఎందుకంటే ఒక కేఎస్ రవికుమార్ గారు మాకుతో ఆ పవర్ఫుల్ డైరెక్షన్కి ఒక పవర్ఫుల్ యాక్టర్ ఉంటే ఎలా ఉంటుందో, ప్రతి డైలాగ్ డెలివరీ కానీ ఇట్ వాజ్ ఆసమ్ అండి. సో వాట్ నాట్ మనకి ఆ డైలాగ్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, స్టోరీ నారేషన్ కావచ్చు, అంటే ఒక రైతుల సమస్యల మీద చేసే పోరాటం కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఆ కార్పొరేట్ లుక్లో చూడటం అనేది ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ జాబ్ అండి. చాలా బాగా నచ్చింది. మనకి హీరోయిన్ వచ్చేసి సోనం చౌహర్ గారు వేదికారు గారు రెండు ఇద్దరిని బ్యాలెన్స్ చేయటం, అట్ ద సేమ్ టైం భూమిక గారు తక్కువ చేయకుండా ఒక ప్రాబ్లమ్ రోల్ ఇవ్వడం అనేది కేఎస్ రవికుమార్ గారు, హీ జస్టిఫైడ్ ఆల్ ద 3 రోల్స్. 2.5 out of 5. అంటే ఈ మూవీ రిలీజ్ అవడం వల్ల ముందే మాకు 10 రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చిన ఫీలింగ్ కలిగింది. సో థియేటర్ చూసిన సేపు కూడా మాకు ఎక్కడ ఆ ఎనర్జీ లెవెల్స్ జోష్ లెవెల్స్ ఎక్కడ తగ్గలేదండి, ఇట్ వాస్ బ్రిలియంట్ జాబ్. ఖచ్చితంగా, ఎందుకంటే మన ప్రీవియస్ మూవీస్లో ఒక కన్ఫైన్డ్ చూసాం పర్ఫార్మెన్స్ అనేది, ఈ మూవీలో మనకి ఎక్కడ పర్ఫార్మెన్స్కి ఎక్కడ తగ్గలేదండి, ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, అంటే బాలకృష్ణ గారు పీక్స్ ఎలా ఉంటుందో ఈ మూవీలో చూసాము. దట్ వాస్ బ్రిలియంట్ జాబ్, అంటే 60లో కూడా ఆ స్టెప్స్ ఐటమ్ అనేది ఇట్ వాస్ అల్టిమేట్. అంతే అంతే హిట్స్ చూసాం కదా, నరసింహనాయుడు కానీ, సమరసింహారెడ్డి కానీ, రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, అలాంటి పెద్ద హిట్ ప్రపంచం సినిమా వచ్చిందని చెప్తాను నేను. బికాస్ వీ వాజ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ అండ్ చాలా థ్రిల్ అయ్యాము, ఎంటర్టైన్ అయ్యాము. మామూలుగా థ్రిల్ అవ్వలేదు సినిమా, అసలు సూపర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అండ్ ఇక్కడ డ్రాప్ అవ్వనీ లేదు సినిమాని, ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు వీఆర్ సో థ్రిల్ టు వాచ్ హిమ్ ఆన్ స్క్రీన్.
అసలు సెలబ్రేషన్ లో ఉంటాను స్క్రీన్ మీద చూస్తుంటే. ఇలా చూడాలనుకున్నాం బాలకృష్ణ, యాక్చువల్లీ దిస్ ఈస్ వాట్ వీ వాంట్ సీ బాలకృష్ణ లైక్. అండ్ మెయిన్ ఈ సినిమాలో ముగ్గురు హీరోలు, ఒకటి బాలకృష్ణ అయితే ఇంకోటి స్టోరీ కూడా హీరో, డైరెక్టర్ కూడా ఒక హీరోగా మూడు స్తంభాల్లాగా ఉండి సినిమా నిలబెట్టారు నిజంగా. అండ్ ఆడియన్స్ మనం నాలుగో స్తంభాల్లో మనం నిలబడారు ఇప్పుడు సినిమాని. బికాస్ సంక్రాంతికి ఎందుకు రిలీజ్ చేయలేదంటే క్రౌడ్ లో పొల్యూషన్ ఐ మీన్ ట్రాఫిక్ లో అయిపోకుండా విడిగా రిలీజ్ చేశారు. ఇది ఇది దిస్ ఈస్ వాట్ ఫ్యాన్స్ రిక్వైర్. సో పెద్ద హిట్ అవుతుంది సినిమా ఖచ్చితంగా. సాంగ్స్ కాదు, ఈ సినిమాలో టెక్నికల్గా పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్ బెస్ట్ ఇచ్చారు, అందుకే సినిమా ఇంత బెస్ట్గా వచ్చింది. ఎక్కడ కూడా ఇది బాగాలేదని తీయడానికి ఒకటి లేదు సినిమాలోంచి. సో మెయిన్ బాలకృష్ణ సినిమాని కానీ మెయిన్ యాంటీ ఫ్యాన్స్ ఎలా ఉంటారు అంటే జోక్స్ చేస్తూ ఉంటారు, ట్రాల్ చేస్తూ ఉంటారు, ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఎవరికి. ఆ లుక్ పరంగా చాలా బాగా సెట్ అయింది ఆయనకి. మెయిన్ ఎయిర్పోర్ట్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక సీన్ ఉంటుంది, రెడ్ కలర్ జర్కిన్ అండ్ బ్లాక్ డ్రెస్ ఆయన వస్తుంటే అసలు అది ఆ లుక్ కానీ ఒక అమ్మాయిని హెలికాప్టర్లో వచ్చి కాపాడే సీన్ కానీ లుక్స్ చాలా కేర్ తీసుకున్నారు. మెయిన్ ఆయన యాక్టింగ్ డైలాగ్స్తో పాటు లుక్ వైజ్ కేర్ కానీ స్టైలింగ్ కేర్ కానీ, అంటే ఒక కేఎస్ రవికుమార్ గారు నాకు తెలిసి ఒక యంగ్ డిపార్ట్మెంట్ పెట్టేసుకున్నారు ఆయన లుక్ క్రియేట్ చేయడానికి, అది చాలా వర్కౌట్ అయింది సినిమాలో. అంటే ఇప్పుడు సంక్రాంతికి ఇటు రెండు సినిమాలు వస్తుంది, మహేష్ బాబుది ఒకటి అల్లు అర్జున్ వస్తుంది కదా, వాళ్ళతో రిలీజ్ చేస్తే కొంచెం ఇబ్బంది ఉందని చెప్పి ముందు రిలీజ్ చేశారా? అలా ఎందుకు అనుకోవాలి, ముందు నుంచే పండగ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు అనుకోవచ్చండి. ఈ సినిమా పండగకి కూడా కంపీట్ చేస్తుంది ఆ సినిమాతో కూడా, అంటే పండగ చేసుకోండి అని చెప్పారా? అప్పటిదాకా ఇది కూడా కాంపిటీషన్ లో ఉంటుంది అంటే ఇది వెనకెళ్ళిపోదు. If you are asking for 5, I'll give 10. Ruler, ఎలా ఉంది? బాగుంది, పర్వాలేదు, బాగుంది. డైలాగులు, ఫైట్స్, సాంగ్స్ బాగున్నాయి. స్టోరీ రైతుల గురించి పెట్టాడు, కొంచెం స్లో, లెంత్ ఎక్కువైంది, పర్వాలేదు. మిగతా మ్యూజిక్ హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్, డైలాగ్ ఫైట్స్ చాలా హైలైట్. కొద్ది బాలకృష్ణ యంగ్గా, కొద్ది టీనేజ్గా బాగా కనపడుతున్నాడు. సాంగ్స్ కొంచెం కష్టపడ్డాడు ఫస్ట్ సాంగ్కి, బాగుంది, లుకింగ్ బాగుంది. గత సినిమాలు పోతే ఫైట్స్ మామూలే, కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా రైతుల గురించి పెట్టాడు. మామూలుగా అయితే యాక్షన్ అయితే అప్పుడు ఏం తగ్గలేదు, నడుస్తుంది, పర్లేదు, బాగుంది, బాగుంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.